ద లార్డ్ పెందలకడ వాగ్దాన ప్రార్థన సమయం ఈ దిన నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము యేసు చెప్పెను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు ఎంత గొప్ప వాగ్దానము అవును యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పబడింది అది సత్యము కూడా దేవుని యొద్దకు మార్గం చూపేది ఆయనే ఎవరైతే యేసుని ఎరిగి ఉంటారో వారు మాత్రమే తండ్రి అయిన దేవునిని కూడా తెలుసుకుంటారు ఎరిగి ఉండడం అంటే ఆయనను నిజముగా సంపూర్ణంగా తెలుసుకోవడం మన స్నేహితుల గురించి మనకు చాలా బాగా తెలుసు మన తల్లిదండ్రుల గురించి తెలుసు మన సహోదరుల గురించి సహోదరీల గురించి మనకు తెలుసు అయితే అందరి గురించి కూడా మనకు కంప్లీట్గా తెలియదు అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా ఒకవేళ మనకు కంప్లీట్గా తెలిసి ఉండకపోవచ్చు కానీ నమ్మగలిగిన దేవుడు ఆయన ఆయనను ఎరగడం అంటే ఆయనతో మనము వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధం కలిగి ఉంటే అప్పుడే మనము ఆయనను ఎరిగిన వారమై ఆయన వారము అని అనుకుంటాము ఏ విధంగా అయితే భార్యాభర్తలు ఒకరినొకరు తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో అదేవిధంగా ప్రభువైన యేసుని కూడా మనం అంగీకరించి ఆయనను మనము బాగా తెలుసుకోవడం ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం ఆయన చిత్తమును ఎరిగి నడుచుకోవడం ఆయనకి ఇష్టమైన విధంగా మనం నడుచుకోవడం ఆయనను సంతోషపెట్టడానికి మనం ప్రయత్నించడం ఆ విధంగా చేయడమే ఎరిగి ఉండడం అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు నా కొరకు నీ కొరకు చనిపోయాడు నా కొరకు నీ కొరకు తన విలువైన ప్రాణం పెట్టాడు నా కొరకు నీ కొరకు తన విలువైన రక్తము కార్చాడు ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది శుద్ధీకరణ జరిగింది ఆయన యొక్క విరువబడిన ఆ శరీరము ద్వారా ఆ నలగొట్టబడిన శరీరము ద్వారా మనకు రక్షణ కలిగింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథంలో రాయబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పొందినటువంటి దెబ్బల చేతనే మనకు స్వస్థత శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్వస్థత కలుగుచున్నది అది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన కొరకు అని కాదు నా కొరకు నీ కొరకు ఆయన మరణించాడు ఆ గ్రహింపు జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే మనము ఆయనను నిజముగా అంగీకరించగలము అవును మన స్థానంలో ఆయన ఉన్నాడు మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు మన పాపముల కొరకు ఆయన గాయపడ్డాడు ఏ విధంగా అయితే మరి పాత నిబంధన కాలంలో యూదులు తమ రక్షణ కొరకు తమ యొక్క పాపక్షమాపణ కొరకు పశువులను బలిగా ఇచ్చారో గొర్రెపిల్లలను కోడలను మేకలను మా పావురాలను ఏ విధంగా అయితే బలి ఇచ్చారో వాటి యొక్క రక్తం ద్వారా రక్తము ప్రోక్షింపబడటం ద్వారా వారికి పాపక్షమాపణ కలిగినది అని వారు తలంచారు వారు నమ్మారు ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆగ్రహించాడు ఏటేటా వారు ఆ విధంగా బలులు అర్పించేవారు ఆ విధంగా చేస్తేనే వారికి పాపక్షమాపణ ప్రతి సంవత్సరము కూడా వారు చేసిన పాపములన్నింటినీ ఒక గొర్రెపైన లేకపోతే కోడెపైన పెట్టి ఆ విధంగా వాటిని వాటి యొక్క రక్తమును బలిపీఠంపై ప్రోక్షించడం ద్వారా వారికి రక్షణ కలుగుతుంది మరి ఆ విధమైనటువంటి ఆచరణ వారు ఆచరించేవారు అయితే ఆ పశువులకు బదులుగా ఆ గొర్రెపిల్లకు బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు తానే గొర్రెపిల్లగా వధింపబడ్డాడు మన కొరకు మన స్థానంలో ఆయన ఉండి వారు ఏ విధంగా అయితే పశువుపై పెట్టారో ఆ విధంగా మన పాపములను మనం ఆయన మీద మోపాము ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు ఆయన యొక్క విలువైన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ మనకు రక్షణ కలుగుతున్నది ఆ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే అంగీకరిస్తారో వారే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగలరు అయితే యేసుక్రీస్తు దైవ కుమారుడు
తండ్రియే కుమారుడైన యేసు కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ లోకంలో అవతరించాడు. ఎందుకంటే తండ్రిని ఎవరు ఇది వరకు చూడలేరు. తండ్రిని చూస్తే ఆయన మహిమను చూడలేక మరణిస్తారు. దేవునికి మానవులతో సన్నిహిత సంబంధం బాంధవ్యం కలిగి ఉండాలని ఆశ. ఆయన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మానవ శరీర అవతారిగా పంపించాడు. ఆయన రాక వల్ల ఈ లోకానికి వెలుగు వచ్చింది. ఆయనను ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆయన పుట్టినప్పుడు ఉదయించిన తారను చూసి దానిని వెంబడిస్తూ యెరూషలేము మార్గంలో యెరూషలేమునకు చేరుకున్న జ్ఞానులు రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకెవరో శత్రువు పుట్టాడని తలంచి అతడు బెతలహేంలో పుట్టినటువంటి 22 ఏండ్లలోపు బాలురనందరినీ చంపించి వేశాడు. మరియా యోసేపులు పస్కా పండుగ సమయంలో యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 3 దినములు బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తుండగా చూశారు. కానీ వారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. తన సహోదరులు కూడా ఆయనను అర్థం చేసుకోక ఆయనను పరిహసించి అవమానించారు. పరిసయ్యులు శాస్త్రులు ప్రధాన యాజకులు అందరూ ఆయనకు విరోధంగా నిలిచారు. అయితే ఆయన సత్యమును బోధించాడు. వారు గ్రహించలేదు. తన సొంత శిష్యులు కూడా ఆయనను గురించి పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఆయన తాను మరణించి తిరిగి లేస్తానని చెప్పిన వారు గ్రహించలేని స్థితిలో ఉండిపోయారు. ఆయన చెప్పినవన్నీ జరిగి ఆయన మరణంలోకి అప్పగింపబడి చనిపోయి 3వ నాడు తిరిగి లేచినప్పుడు కూడా కొంతమందే నమ్మారు, మరికొందరు నమ్మలేదు. అయితే పెంతెకొస్తును పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన వారిని సర్వసత్యంలోనికి నడిపించాడు. వారికి గ్రహింపు జ్ఞానము కలిగింది. వారు సత్యం తెలుసుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభు తర్వాత వారు ఆయన సువార్తను సర్వలోకానికి చాటడానికి పూనుకున్నారు. అందువల్లనే మనం కూడా దేవుని సువార్తను తెలుసుకోగలిగాము. ప్రభువైన యేసే మార్గము సత్యము జీవము. మనము తండ్రిని చూడలేము, కానీ ఆయన ద్వారానే మనకు దేవుని సమాధాన స్థితి కలిగింది. ఆయన ద్వారా ఇప్పుడు మనము నేరుగా తండ్రితో మాట్లాడగలుగుతున్నాము. ఇంత గొప్ప ధన్యత మనకు కలిగించినందుకు దేవునికి వందనములు. మనము ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని చూడగలము. దేవునికే మహిమ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మనము కూడా ఆయన మార్గమును ప్రకటించదుగాక. ఆయన జన్మించిన కారణాన్ని మనము ఇతరులకు వివరించి ఆయన ద్వారా దేవుని వద్దకు నడిపించదుగాక. దేవుడి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వోన్నతుడ మహోన్నతుడ, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మా కొరకు జన్మించావు తండ్రి, మా కొరకు మరణమయ్యావు తండ్రి. ఆ విషయాన్ని మేము గ్రహించగలిగితే ప్రభా, మాకు బదులుగా నీవు మా మ్రాణ మీద సిలువ మ్రాణ మీద నీ ప్రాణములు అర్పించడమని మేము గ్రహించగలిగితే ప్రభా, మేము నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించగలం తండ్రి. అవును ప్రభా, మా పాపముల కొరకు మాకు బదులుగా నీవు శిక్ష అనుభవించావు తండ్రి. అవమానాన్ని భరించావు, మరి ఎంతో భయంకరమైన హింసలు భరించావు తండ్రి. మా ప్రభా, వేదనను అనుభవించావు తండ్రి. ప్రభా, ప్రతి విధమైన బాధలను నువ్వు అనుభవించావు ప్రభా. మా వలె శోధనలో చిక్కుకొన్నప్పటికీ నీ పాపం లేని వాడుగా ఈ లోకంలో జీవించి పాపం లేని ఒక గొర్రెపిల్లగా ఈ లోకంలో తండ్రి సిలువ పైన మరణించి మాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ ద్వారా తప్ప మేము దేవుణ్ణి చూడలేము. నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావు తండ్రి. ఆ విషయాన్ని మేము గ్రహించి ఇతరులకు మేము చాటి చెప్పగలగడానికి సహాయం చేయండి. అనేకులను తండ్రి నీ సన్నిధికి నడిపించగలిగే కృపను దయచేయండి. ఎందుకంటే ప్రభా, నీవు మాకు ఆజ్ఞ ఇచ్చావు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. ఆ విధంగా మేము చేయగలగడానికి సహాయం చేయండి. మా జీవితంలో మా క్రియల ద్వారా, మా పనుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మేము నీకు మహిమకరంగా జీవిస్తూ ఇతరులకు నిన్ను గురించి ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు. ఈ దినము
మరి తండ్రి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉదయకాలం లేపినావు సజీవులుగా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా తిరిగి మా పనులకు మేము వెళ్తున్నాం తండ్రి. నీవు మా నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు స్తోత్రములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభువా తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమంతయ్యి మాకు తోడుగా ఉండండి. మా పనులలో మేము మీకు మహిమార్థంగా జీవించగలుగుటకు సహాయం చేయండి. మా ప్రయాణములలో మాకు క్షేమంలో భద్రతను అనుగ్రహించండి దేవా. మా బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారందరూ చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి రావటకు సహాయం చేయండి. మంచి ప్రవర్తనను వారికి అనుగ్రహించండి. మీ మార్గంలో నడుచుకున్నటకు సహాయం చేయండి దేవా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఈ దినము ఇంటర్వ్యూలో హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నాలను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడే వారిని దర్శించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి సంవత్సరాంతంలో ఉన్నాము తండ్రి. మా ప్రభానైనా నీ యొక్క జ్ఞానం చేత మమ్మను నింపి ఈ గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దేవా నీకు స్తోత్రములు. ఈ రాబోయే సంవత్సరంలోనైనా మీరు మాకు ఇంకాను అధికమైన మేలులను గ్రహించండి. మమ్మలను సరైన మార్గంలో నడిపించండి. నీ ప్రణాళిక చొప్పున నీ చిత్తం ప్రకారం మేము జీవించగలగడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు. మా ప్రభా వృద్ధులను ఆశీర్వదించండి తండ్రి. వారికి ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించండి. ఆదరణకరమైన వాతావరణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించండి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను కలపండి ప్రభా. యుద్ధ వాతావరణం ప్రపంచంలో లేకుండా తీసివేయండి. కరువు కాటకాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి మా జీవితాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు మా ప్రభువా తండ్రి. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రక్షాళనకు అప్పగించుకుంటున్నాము. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా శరీరంలో ఉన్న ప్రతి అస్వస్థతను తొలగించండి. ప్రతి శరీర భాగం నీ రక్త ప్రక్షాళనలో శుద్ధిగా చేసి తండ్రి మాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని మమ్మల్ని నీ సేవకులకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువా మరి మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను మంత్రులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి. సైనికులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంను ఆశీర్వదించండి. ప్రపంచమంతటిని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి పరిస్థితిని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ మా యొక్క ప్రార్థనలన్నీ అంగీకరించినారని జవాబులు ఇచ్చినారని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా ఎంతమంది అయితే ఈ దినము బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నారో వారిని అందరినీ దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులు వారికి అనుగ్రహించమని తండ్రి. అవసరతను తీర్చండి. కొరతలను తీర్చండి ప్రభా. వారికి ఏమి కావాలనో మీకు తెలుసును ప్రభా. వారి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు మా ప్రభా. ఈ దిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని ప్రభా. నీవే మార్గము సత్యము జీవమున ఉండగా మేము ఆ విధంగా జీవించగలుగుటకు సహాయం చేయమని తండ్రి. ఇతరులకు ఆ మార్గంను చాటి చెప్పడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా ఈ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు పొందుకున్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.